బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు అరుదైన బెంగళూరులోని హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. ఆయనకు అరుదైన మెలేనా వ్యాధి ఉందని గుర్తించారు వైద్యులు. మెలేనా కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా రక్తం బ్లీడింగ్ అవుతుంది. మెలేనా వల్ల అధిక ఆయాసంతో కుప్పకూలిపోతారంటున్నారు వైద్యులు. అయితే అధికంగా బ్లీడింగ్ వల్ల పలు భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయింది. దీంతో ఈసీఎంఓ ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నారు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ లైవ్ లో అందిస్తారు. కార్తిక్. ఎస్ రైట్ శ్రావణి, ఏదైతే తారకరత్న నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, ప్రస్తుతం ఎక్మో ద్వారానే ఆయనకు చికిత్స అందుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్నటి కంటే కొద్దిగా ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్టుగా కూడా డాక్టర్లు ఇప్పటికే చెప్పడం కూడా జరిగింది. నిన్న చంద్రబాబుతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఏదైతే తారకరత్ను చూడడానికి కూడా రావడం కూడా జరిగింది. ప్రస్తుతం నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే కాసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్తో పాటు తారకరత్న కూడా ఏదైతే తారకరత్ను చూడడానికి రాబోతూ ఉన్నారు. ఇద్దరు కూడా ఎవరైతే ఇద్దరు సోదరులు ఉన్నారో, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్, ఇద్దరు కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రాబోతూ ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా తారకరత్న చూడడానికి వస్తూ ఉన్నారు. అయితే తారకరత్న వద్ద ప్రస్తుతం తండ్రి మోహన్ కృష్ణతో పాటు సతీమణి అలక్యారెడ్డి ఇద్దరు కూడా లోపలే ఉన్నటువంటి పరిస్థితి. బాలకృష్ణ కూడా నిన్నటి నుంచి ఇక్కడే ఉంటూ ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు నిరంతరం కూడా వైద్యులు ఏదైతే తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి ఒక ప్రత్యేక టీం అనేది, ఒక బృందం అనేది కూడా ఆయన వైద్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నారు. అయితే నిన్నటి కంటే కొద్దిగా ఏదైతే యాంజియోప్లాస్టీ కావచ్చు, ఏదైతే ఎక్మో పెట్టిన తర్వాత కొద్దిగా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉందంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే నిన్న పురంధరేశ్వరి మాట్లాడుతూ సోమవారం నాడు మరొకసారి పరీక్షలు చేస్తాము అని చెప్తూ ఉన్నారు. ఆ పరీక్షల తర్వాత దాని తర్వాత ఎలాగుంటుంది, దాదాపు ఈ 48 గంటలు అవుతుంది కాబట్టి ఆ 48 గంటల తర్వాత ఎలాంటి అబ్జర్వేషన్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనేది కూడా తెలబోతుంది. అయితే మరి కాసేపట్లోనే జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణరామ్ తారకరత్నను చూడడానికి రాబోతున్నారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి కూడా మరి కాసేపట్లోనే ఆసుపత్రికి చేరుకోబోతున్నారు శ్రావణి. రైట్ కార్తిక్.